లోపలికి రావచ్చా? ఎవరు మీరు? మేము ఈ కాలనీలోనే ఉంటున్నాం. ఏంటి విషయం? మీరు మా కోసం ఫైట్ చేయడం చూసి మేము చాలా గర్వపడుతున్నాం, కానీ ఇప్పుడు మీరు పెద్ద తప్పు చేశారు. ఏమంటున్నా? రవిభాయ్తో మీరు కలవకుండా ఉండాల్సింది. అది చెప్పడానికి నువ్వెవరు? నాకేది తోస్తే అదే చేస్తా. నీకు సంబంధం లేని విషయంలో తలదూర్చడం నీకు మంచిది కాదు. రవిభాయ్ ఎలాంటి వాడు మీకు తెలుసా? అతని వల్ల ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో మీకు తెలుసా? డబ్బు కోసం ఏది పడితే చేసేకండి ప్లీజ్. నీకు సంబంధం లేని విషయంలో తలదూర్చొద్దని చెప్పాను కదా. వదలండి, వదలండి అతన్ని. అతను చెప్పిన దాంట్లో ఏం తప్పుంది? ఏదో మనసుకు తోచింది చెప్పాడు అంతే కదా, అందుకని అతన్ని కొడతారా? ఇలాంటి వాళ్ల జోలికి అస్సలు వెళ్ళొద్దని నేను మీకు పదే పదే చెప్పాను, విన్నారా? వీళ్ళకి అసలు డబ్బే ముఖ్యం. పదండి, పోదాం. అన్నా, ఇప్పుడు వచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? మన రవిభాయ్ కొడుకు. వాళ్ళు లాంచ్ చేసిన పనులు నచ్చక ఇల్లు వదిలి బయటకు వచ్చేసాడు. చాలా మంచివాడన్నా, బాగా చదువుకున్నాడు. వాళ్ళ నాన్న ఎన్నోసార్లు ఇంటికి రమ్మని కౌరు పెట్టినా అతను వెళ్ళలేదు. ఏదో పని చేసుకుని బతికేస్తున్నాడన్నా, గొప్ప పట్టుదల ఉన్నాడు. టేబుల్ నెంబర్ 12 పెద్దదేనా? ఠీకే. ఇక్కడ కిందకి వచ్చారు. నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు రవిభాయ్ కొడుకు అని ఇప్పుడే నాకు తెలిసింది. అందుకని భయపడి నేను చూడ్డానికి వచ్చాననుకోవద్దు. చిన్నవాడివైనా బతికితే ఇలాగే బతకాలననే లక్ష్యం నాకు నచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడ పని చేస్తున్నానో, ఎందుకు పని చేస్తున్నానో నాకు బాగా తెలిసి చేస్తున్నాను. నేను నా మనసుకి కరెక్ట్ అనిపించిందే చేస్తాను. ఆ విషయంలో నువ్వు కంగారు పడద్దు. తెలుసో తెలియకో నీ మనసుని బాధ పెట్టుంటే నన్ను క్షమించు. వస్తా. హలో హలో, జస్ట్ క్షమించండి అంటే సరిపోతుందా? ఆ రోజు కాలర్ పట్టుకున్నారుగా, దానికి ఏం చేయమంటావు? మాతో కూర్చుని కాఫీ తాగి బిల్ మీరే పే చేయాలి. పర్వాలేదులేండి, ఆయన మన క్లోజ్ అయ్యారు కదా. నేనే ఇన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని, వేరే దారి లేదు, లవ్ చేసి వచ్చాను కదా. సార్ సార్, ఆ పక్కనే అంజలి పనిచేసే ఆఫీస్ ఉంది, వెళ్ళేటప్పుడు కొంచెం చూసి వెళ్ళండి. కిటికీలోంచి తొంగి తొంగి చూస్తే చాలదు కదా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమేవో. ఎక్కడి నుంచి రా ఇవి? మాతంగ మార్కెట్ నుంచి. లోపల తీసుకెళ్ళు. ఏం సేటు రా, చీర తీసుకురండి. ఏంటయ్యా నీకు అంతర్జంటు? నన్ను మర్డర్ చేయాలని చూస్తున్నారు, ఇప్పుడు కూడా తప్పించుకుని ఇక్కడికి వచ్చాను. ఎవరు? మణిభాయ్. ఎందుకు? గోరేగావ్ బైపాస్ రోడ్ దగ్గర బ్రిడ్జ్ కట్టే కాంట్రాక్ట్ తీసుకున్నాను. తనకు దక్కలేదన్న కోపంతో నా కాంపిటీటర్ ఒకడు కక్షతో మణిభాయ్ని కలుసుకున్నాడు, నన్ను హత్య చేయమన్నాడు. మణిభాయ్ డబ్బు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు పోలీసులు కూడా నన్ను కాపాడలేరు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి? రేపు నేను సింగపూర్ వెళ్ళాలి, అక్కడికి వెళ్తే నేను సేఫ్. నేను ఎయిర్పోర్ట్ వెళ్లేదాకా నువ్వే నన్ను కాపాడాలి. ఎంత ఇస్తావు? ఎంత డబ్బైనా ఇస్తాను. చందు, రేపు ఉదయం మన వాళ్ళని 10 మందిని ఇక్కడ ఉండమని చెప్పు. రవిభాయ్, ఈ పని నాకే ఉండి, నేను చూసుకుంటా. నువ్వు కొత్త వాడివి, 10 మందిని కొట్టి వచ్చినంత తేలిక కాదు. దీనికి ఇది కావాలి. అందరూ నీలాగే ఉండరుగా. రవిభాయ్, ఆ సైట్ని నాకు అప్పగించండి, నా మీద నమ్మకం ఉంటే. సరే, ఓ పంచే, రేపు ఉదయం నువ్వు. వద్దు రవిభాయ్, నాకు వదిలేయండి, అన్నీ చూసుకుంటాను. రేపు ఉదయం సేటు సింగపూర్ ఫ్లైట్ ఎక్కుతాడు. సేటు ఎంతో లేవా, లైన్లో ఉండు అన్నా, మన డబ్బులు ఇచ్చాడే వాడుకో. ఆ బచ్చా గారికి ఎన్నిసార్లు చెప్పారు ఎలాగైనా పని పూర్తవుతుందని, మొట్టమొదటికి ఇక్కడ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఆ రామ్లాల్ సింగపూర్ వెళ్ళకూడదు. ఏం చేస్తున్నా? అన్ని నువ్వు చెప్పినట్టే చేశాను. ఇంకో 10 నిమిషాలు ఎయిర్పోర్ట్ లో ఉంటాం, కానీ ఒక్క విషయం, షేర్జీ మాత్రం ఎయిర్పోర్ట్ లో షేర్జీలో రాడు. ఓవర్. షేర్జీ,
ఎంతకే నువ్వు ఇన్సూరెన్స్ చేసావా? పోయిన నెలలోనే ఒక కోటి రూపాయలు చేశాను. ఓహో, నువ్వు సత్యాది ఎవరికి ఇస్తారంటే? నేను ఎవరి పేరు రాస్తే వాళ్ళకి ఇస్తారు. అయితే నా పేరు రావా? నా పేరు చోటు తెప్పించేదే. నువ్వేనా పెద్ద మనిషి ఎక్కువాలనుకుంటున్నావా? ముయ్యా, దుబాయ్ లో డెలివరీ అవ్వాలి. నువ్వు లేట్ చేస్తే ఇక్కడ డోర్ డెలివరీ అయిపోతుంది. నువ్వు నమ్మవేంట్రా? అయితే చూడరా, అది నోరా పబ్లిక్ టాయిలెట్ అన్పరా చేసుకున్నా తొందరగానే లేదా నిన్నే హెత్తరాళ్ళు. బాయ్, ఒక టాక్సీ డ్రైవర్ బుర్క వేసుకున్న లేడీని తీసుకొస్తున్నాడు. నాకు అనుమానంగా ఉంది, నువ్వు ఒకసారి చెక్ చేయి. సేటు, నీకు పెట్టారా స్పాటు? ఏం చేస్తున్నావు? అమ్మనే నాన్నం చేస్తున్నా. మదర్ బికమ్స్ ఫాదర్. సేటు, నువ్వు ఇప్పుడు ఫాదర్ స్టీఫెన్. క్యారెక్టర్ మెయింటైన్ చెయ్యి. బైబిల్ ఉందా? బయట రైఫిల్ ఉంది. ఈ షాక్ అక్కడికి దిగాను. ఓ సారీ ఫాదర్, అది చెయ్యి. సేటు, నేను ఫాదర్ అన్న మెథడ్ బ్లెస్సింగ్స్ ఇచ్చేయి. ఇంకా నా మెథడ్ మై సన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకేనా కమ్మురే? ఏమైంది? బాగా ఓవర్ చేసావు. ఎవడన్నా సేత్తో సిలబస్ నోట్తో శ్రీరామ్ అంటారా? నేను వాళ్ళకం చూస్తుంటే కౌంటర్ దాటిలో పోయి ఎన్కౌంటర్ అయిపోతా ఉంటే అసలు చెప్పను నాకు. ఆమె ఓకే. కాశీ, నేను ఎంతో కష్టపడి చేర్జిన్ చెక్ఇన్ పాయింట్ దాకా తీసుకెళ్ళాను, కానీ ట్యాంక్ బండ్ నుంచి ఫిగర్ తీసుకెళ్ళాను. తీసి దగ్గర అడవిలో చేర్జిన్ తీసిపోయారు. ఇప్పుడు నేనేం చేయను? కంగారు పడొద్దు, ఫోన్ కట్ చేయకుండా ఫాలో చేయి. ఓ ఓ ఓ, సబాష్ బేటా, ఫాస్ట్ క్లాస్, ఫాస్ట్ క్లాస్. నేను ఎవరినో తెలుసుకోవడానికి పొందనని చెప్పేది విను. ఏంటి? నీ వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఒక బిల్డర్ని లేపేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా అయితే నువ్వు ఊపిరితో మిగలవు. వెంటనే రిలీజ్ చేయమని చెప్పు, త్వరగా. ఫోన్ టార్జానికి అన్నా. మణిబాయ్ హలో అన్నా, వీడు దొరికిపోయాడు, బాత్రూంలో పడేసిన. ఏం చేస్తున్నావు? విని వద్దు, ఆ బిల్డర్ని వదిలి. ఎందుకన్నా? నువ్వు చెప్పింది చెయ్యి. అది మాత్రమే కాదు, మీ వాళ్ళే ఆ బిల్డర్ని విఐపిలా తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించమని చెప్పు, త్వరగా. ఆ బిల్డర్ని విఐపిలాగా ఫ్లైట్ ఎక్కించు. సరే అన్నా. ఓకే. ఇదేంటి కాశీ, ఇక్కడ రౌడీలందరూ గన్నలు దించేసి చికెన్ ఫాక్స్ వచ్చిన చికెన్ లాగా తలలాడేశారు. ఏం చేసావు? నువ్వు తోకతో ఆడుతున్నావు, నేను తలతో ఆడుకుంటున్నాను. ఆ చూపేంట్రా అన్న, యాక్షన్ కింగ్ అయితే నేను రియాక్షన్ కింగ్ని. నువ్వేంట్రా జుట్టు భుజాల దాకా అదే పని మీద పెంచేస్తున్నావు? నువ్వేనా పెద్ద షాంపూ మోడల్ అనుకుంటున్నావా? కట్ చెయ్యి. అసలు ఎప్పటి నుంచో నాకు డౌట్ రా, మీకు టాటా సుమోలు ఇచ్చినప్పుడు అందులో సీట్లు ఉంటాయి కదరా, హ్యాపీ కూర్చోకుండా కిటికీలోని తలకాయలు బయటకెట్టి గాల్లో కత్తులు లేపేసి ఓ తెగతిప్పేస్తా ఓవరాక్షన్ చేస్తున్నారంట్రా. అమ్మసరమా, ఇంకొక్కసారి నేను నిన్ను అలా చూసాననుకో బద్దలైపోద్ది. లేకుండా కింగ్లా చూసుకోవాలరా, అక్కడ వీడికి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందని నాకు తెలిసిందనుకో పులుసు కారిపోద్ది. ఒరే, నాకు బోర్ కొడుతుంది, నేను పాట పాడతాను, మీరు కోరస్ ఇవ్వండి.
లవ్ ఎలిఫెంట్లా వస్తాడు, ఉక్కు దంతాలతో కుమ్ముతాడు, రంబల హాట్లో రింగ్ టోన్, ర్యాంప్ వాక్ రేమో. ఆహా, కాకి లాంటి వాయిస్ రా. మీరు అనవసరంగా కత్తిలేవి వాడుతున్నారు, పాడితే పోతారు జనం. చాలా థ్యాంక్స్ అండి. టాటా. ఎలా ఈ యాదవ్ సెంటిమెంట్లో ఎవడికి అక్కలేదు, కానీ నీ వల్ల కుదిరితే మాత్రం ఇండియాకి ఒక ఫేవర్ చేయి బాబు. ఏంటది? నువ్వు ఇంకెప్పుడు మళ్ళీ ఇక్కడ కాలెట్టుకో, ఆ సచ్చి ఏదో అక్కడే సావు. కాశీ, సీట్ గడికి సెండ్ ఆఫ్ ఇచ్చాను, నువ్వు అడిగి సెండ్ ఆఫ్ ఇచ్చాయి. సరే. ఎవరు నువ్వు? మన ఆంధ్రానే. పేరు కాశీ.